पबजी लवर्स अंदर की ओक गुड न्यूज एंदुकंटे पबजी मल्ली इंडिया की तिरुगुस्तुंदी अदेलानो ई वीडियो चिवर्ला नेनु चेप्पबोतुन्नानु अंतकंटे मुंदु ई वीडियो नी लाइक चेसी मी पबजी ग्रूपुल्लो शेर चेसी नाकु हेल्प चेयंडी ओक वीडियो लेट चेयकुंडा मोदलु पेट्टेद्दाम భారత్ అలాగే చైనా ప్రభుత్వానికి సరిహద్దుల్లో ఎక్కువగా గొడవలు ఈ మధ్య చెలరేగాయి. ఈ గొడవల కారణంగా భారత ప్రభుత్వం మొత్తం ఈ 2020లో జూలై నుండి సెప్టెంబర్ వరకు యాక్ట్ 69A ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పరంగా 224 చైనా యాప్స్ ని బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం. అందులో ప్రపంచాన్నే ఒక ఊపు ఊపేసిన గేమింగ్ యాప్ పబ్జి. ఈ పబ్జిని కూడా బ్యాన్ చేసింది ఇండియా ప్రభుత్వం. అయితే ఈ పబ్జిని ముఖ్యంగా బ్యాన్ చేయడానికి కారణం ఏంటంటే పబ్జిని ప్రమోట్ చేస్తున్న టెన్సెంట్ కంపెనీ చైనాది కాబట్టి భారత ప్రభుత్వం పబ్జిని సెప్టెంబర్ లో బ్యాన్ చేసింది ఇండియాలో. పబ్జి ఎలా అయినా ఇండియాలోకి అడుగు పెట్టాలని పబ్జి మాతృ సంస్థ అయిన క్రాప్టన్ టెన్సెంట్ తో పొత్తు తెంచుకుంది. క్రాప్టన్ టెన్సెంట్ తో పొత్తు తెంచుకున్నామని భారత ప్రభుత్వానికి తెలియజేసింది. వెంటనే భారత ప్రభుత్వం పబ్జిని కొన్ని మార్పులతో భారత్ లోకి ఆమోదించింది. టెన్సెంట్ ప్రమోటింగ్ ని వదిలేసిన పబ్జి పబ్జి ప్రమోటింగ్ కోసం మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన అజ్యూస్ క్లౌడ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి భారత ప్రభుత్వం ఒప్పుకొని పబ్జి లో కొన్ని మార్పులతో అంటే గేమింగ్ టైం లిమిట్ అలాగే హిట్టింగ్ ఎఫెక్ట్స్ తో పాటు తదితర మార్పులు చేసి ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ తగిన వర్షన్ ని అతి త్వరలో రిలీజ్ చేస్తామని పబ్జి కమింగ్ సూన్ ఇండియా అంటూ ఫేస్బుక్ లో పబ్జి మొబైల్ ఇండియా వాల్ పై తెలియజేశారు. దీనికి సంబంధించిన ట్రీజర్ కూడా పోస్ట్ చేశారు. ఇలా పబ్జి నుండి సమాచారం వచ్చిందో లేదో అప్పటికే ప్రీ రిజిస్ట్రేషన్స్ మొదలైపోయాయి. మొబైల్ గేమింగ్ లవర్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయిన గేమ్ ఏదైనా ఉందంటే అందులో ఒకటి పబ్జి. పల్లె పట్నం తేడా లేకుండా ఫ్రెండ్స్ అందరు కలిసి ఆన్లైన్ లో గేమ్ ఆడేవారు. మరి కొంతమంది అయితే పబ్జి పై ఇంట్రెస్ట్ తో కొత్త మొబైలే కొనుక్కున్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి మొబైల్ లవర్స్ ఈ గేమ్ కి ఎంత అట్రాక్ట్ అయ్యారో. అలాగే ఈ గేమ్స్ పై బెట్టింగ్స్ కూడా జరిగేవి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గేమ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. పబ్జిలో చాలా మంది ఇష్టపడే మ్యాప్ ఏదైనా ఉందంటే అది ఎరాంగిల్. కానీ ఈ మ్యాప్ అసలు పేరు ఎరేంజిల్. ఈ మ్యాప్ కి అసలు పేరు ఎలా వచ్చిందో తెలుసా? పబ్జి సృష్టికర్త అయిన అదేనండి పబ్జి దేవుడైన బ్రెండన్ గ్రీన్ వల్ల కూతురు పేరు ఎరిన్. అంటే ఎరిన్ అనే పేరు చివర ఏంజల్ అని యాడ్ చేసి ఎరిన్ ఏంజల్ గా పెట్టారు. కానీ ఈ మ్యాప్ ని చాలా మంది ఎరంగిల్ గానే పిలుస్తూ ఉంటారు. పబ్జి గేమ్ లో కనిపించే బ్లూ కలర్ జోన్ ని గేమ్ డిజైనింగ్ మొదట్లో రెక్టాంగిల్ లో చేద్దామనుకున్నారంట. కానీ కోడింగ్ కొద్దిగా కష్టతరం కావడంతో దాన్ని సర్కిల్ షేప్ లో చేశారు. పబ్జిలో మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏంటో తెలుసా? చాలా మంది కార్ 98 AWM అంటారు. కానీ కార్ 98 AWM బుల్లెట్స్ కూడా తట్టుకునే శక్తి ప్యాన్ కు మాత్రమే ఉంది. అవునండి ఇది నిజం. ప్యాన్ AWM బుల్లెట్లను కూడా తట్టుకోగలదు. ప్లేయర్ అనౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్ అంటే పబ్జి. ఈ పబ్జిని బ్యాటిల్ రాయల్ అనే ఒక జపనీస్ మూవీ నుండి తీసుకోబడింది. ఈ మూవీలో ఉండే ఐర్లాండ్ అలాగే వెపన్స్ అలాగే ఈ మూవీ మొత్తం థీమ్ ఈ గేమ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బ్యాటిల్ రాయల్ అనే ఈ జపనీస్ మూవీని బ్రెండన్ గ్రీన్ చూసుండకపోతే మనం ప్రస్తుతం ఈ పబ్జిని ఆడేవాళ్ళమే కాదు. పబ్జిలో హైయెస్ట్ స్కోప్ ఎంత తెలుసా? చాలా మంది 8x స్కోప్ అని చెప్తారు. కానీ పబ్జిలో హైయెస్ట్ స్కోప్ 15x. అవును ఇది నిజం. పబ్జి రిలీజ్ అయిన మొదట్లో 15x స్కోప్ ఉండేది. కానీ పబ్జి వాళ్ళు అతి కొద్ది రోజుల్లోనే ఈ 15x స్కోప్ ని తీసేసి 8x స్కోప్ పెట్టారు. ప్రస్తుతం పబ్జి వాళ్ళు 8x స్కోప్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఉన్న షూటింగ్ గేమ్స్ రికార్డ్స్ అన్నిటినీ అతి తక్కువ టైంలో బ్రేక్ చేసిన గేమ్ ఏదైనా ఉందంటే పబ్జి ఒకటే. ఇకపోతే మొబైల్ గేమింగ్ గురించి మాట్లాడితే పబ్జి ప్లేస్టోర్ లో రిలీజ్ అయిన 1 ఇయర్ లోపే అన్ని గేమింగ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఆ ఇయర్ లో ఎక్కువగా డౌన్లోడ్స్ ఉన్న గేమ్ ఏదైనా ఉందంటే పబ్జి ఒకటే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మళ్ళీ గేమ్ ఆడడానికి రెడీ అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.